Yadadri Bhuvanagiri Jilla, Baswapurlo, Raithilto, Andhra Pradesh Mantri, Peddireddy Ramachandra Reddy, Vivadam Kalaknam Reputondi. Ee Ghatanapai Nirvasita Raithulu, Andhralanku Digaru. Baswapurlo, Reservoir Project Panlu Nirvahistunna, PLR Samstha Karyalayanni Muttadincharu. Raithupai Dadiki Digina Varipai Charyalu Teesukovalani Demand Chesaru. బస్వాపూర్ ప్రాజెక్టు కారణంగా భూములు కోల్పోయిన రైతులకు సిపిఎం నేతలు సంఘీభావం తెలిపారు. రైతు ఉడత రవీందర్ పై జరిగిన దాడి వివరాలు సేకరించారు. ప్రాజెక్టు క్యాంపు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. రైతును దూషించిన మంత్రితో పాటు ఆయన సమక్షంలో జరిగిన దాడిలో బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన వారిపైనే దాడి చేయడం దారుణమన్నారు. నిర్వాసితులందరికీ తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. నష్టపరిహారం చెల్లించాకే పనులు చేపట్టాలని నినాదాలు చేశారు. ధర్నా జరుగుతున్న ప్రాంతానికి వచ్చిన ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. మంత్రి సమక్షంలోని ఈ ఘటన జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ఊరోళ్ళు చాలా మంది ఎంప్లాయ్ ఉన్నారు, వాళ్ళ లాండ్ కూడా పోయింది. రైతులపై దాడి చేసిన రామచంద్రారెడ్డిపై చర్య, ఏపీ మంత్రి రామచంద్రారెడ్డిపై చర్య. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా యాదాద్రి జిల్లా భువనగిరి మండలం బస్వపూర్ వద్ద 11.39 టీఎంసీల రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. నిర్మాణ పనులను ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన పిఎల్ఆర్ ప్రాజెక్టు చేపడుతోంది. భూ సేకరణలో బస్వాపూర్కు చెందిన ఉడత సత్తయ్య, ఉడత నరసింహ, ఉడత యాదయ్య కుటుంబాలకు చెందిన భూమిని పూర్తిగా స్వాధీనం చేసుకుంది. కానీ నష్టపరిహారం మాత్రం పూర్తిగా చెల్లించలేదు. తమకు నష్టపరిహారం చెల్లించలేదని, తమ భూమిలో పనులు నిలిపివేయాలంటూ మంత్రిని నిర్వాసిత రైతు కుమారుడు ఉడత రవి కోరారు. దీంతో ఆగ్రహించిన మంత్రి, ఎవడివరా నీవు పనులు నిలిపివేయడానికి అంటూ హుంకరించారు. వెంటనే ఆయన వెంట ఉన్న గన్మెన్, అక్కడి ఉద్యోగులు రైతుపై దాడి చేశారు. ఇప్పుడు ఈ ఘటన దుమారం రేపుతోంది. కొట్టిపిచ్చి సంపించిండని దీని మీద కేసు నమోదు చేయాలి. నాకు ఒక్కడే కొడుకు గన్మెన్లో తీసుకొచ్చి ఒక రైతులాగా నా కొడుకు డబ్బులు అడుగుతుంటే ఎగబెట్టి కొట్టిపిచ్చుండి ఈ రామచంద్రారెడ్డి మీద కేసు తీసుకోవాలని నేను దయచేస్తున్నాను. నాకు ఒక్కడే కొడుకు, వాడి కాజాలు అడిగినాయా, మెడలు ఇరిగిపోయినా తెలుస్తలేదు. మా అన్న చచ్చిపోయింది. నేను ఇక్కడ బజ్లాడి వచ్చినా గానీ నీ కొడుకు కేసు అయింది, నీ కొడుకును కేసు పెట్టినామని టౌన్ దాకా పోయినా. రెండు వందల గజాల దూరం నా కొడుకును పడేసి గుంజుకుంటూ తగినటువంటి చర్య తీసుకోవాలని నేను క్షమాపణ కోరుతున్నాను. మంత్రి వచ్చిన తర్వాత మేము రమణారెడ్డిని కలిసిన, ఆర్డీఓని కలిసిన, ఎంఆర్ఓని కలిసిన పని ఎత్తలేదు. ఈయన మంత్రి, పంచాయతీ శాఖ మంత్రిగా, మా పంచాయతీ శాఖ మంత్రి కదా, ఏదైనా మా రైతుల బాధ ఆయనకు అర్థమవుతుందని చెప్పేసి మేము ఆయన దగ్గర కూడా పోలేదు. మాకు ఆయనకు 10 మీటర్ల దూరంలోనే ఉండి నేను నమస్కారం సార్, ఇట్లా మీరు నిలబడిన ల్యాండు మాదే సార్, ఇట్లా డబ్బులు రాలేదు సార్ అని చెప్పేసి అంటే నువ్వు
నన్ను అడగనీకి అని చెప్పేసి డైరెక్ట్ ఇదే మాట అన్నారు సార్ మంత్రి మంత్రి రామ్ అదేంటి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అన్నాడు ఆయన ఒకటి శివమాల మీద కూడా ఉన్నాడు ఒక మాట అనపైన ఏంది సార్ మీరు శివమాల మీద ఉన్నారు అని మాట్లాడుతున్నారు అనంత లోపే నన్ను గన్మెన్ లో నన్ను చెంపమికలు చెంపమికలు కొడతాయి ఇప్పుడు నాకు ఈసారి వన్ సైడ్ మొత్తం పనిచేయట్లేదు ఇక నాకు చేతుల వాళ్ళేమో లోపల కుదురు కుదిరి నాకు వాళ్ళది ఎట్లా మెడల్ ఇస్తున్నారు వాళ్ళు అది ఏందో అండి వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారో తెలియదు వాళ్ళు రౌడీలా వాళ్ళు ఆయనకు గన్మెన్లా నాకు అర్థం కాలేదు వాడు జుట్టు వేసుకొని వచ్చినాడు వాడు జుట్టు వేసుకొని వచ్చి నన్ను వాళ్ళు గన్మెన్లు గుద్దినారు నన్ను పక్కకు నూకేసి పోయినారు నేను లేచి మళ్ళీ పక్కకి వెళ్ళిపోతుంటే ఇంకోడు వాడు వాడు పర్సనల్ గన్మెన్ తెలియదు ఎవరో తెలియదు ఆయన వచ్చి నన్ను గుద్దుతున్నాను మళ్ళీ ఛాతి మీద గుద్దినాడు ఆయన ఛాతి మీద గుద్దంగానే వెనక సైడ్ పడ్డాను నేను వెనక సైడ్ పడంగానే నేను లేవనికి నాకు